గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా ఉన్న అంశం ఏదైనా ఉంది అంటే మూడు రాజధానుల ఏర్పాటు సాధ్యమవుతుందా కాదా అనే ఎందుకంటే ఒక పక్క కోర్టులో వాద ప్రతిపాదనలు వాదనలు వినిపిస్తున్నాయి ఎప్పుడు అంటే రోజువారీ విచారణలు ఆల్రెడీ మొదలైపోయాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు రాజధానుల విషయంలో ఆల్రెడీ కోర్టులో ఉన్న పిటిషన్లు ఎటువంటి దాని మీద విచారణ జరిగిన తర్వాత ఎటువంటి ఫైనల్ జడ్జిమెంట్ వస్తుంది అనేది అందరిలో ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం అయితే ఇక్కడ ఆల్రెడీ విచారణలు అయితే జరుగుతున్నాయి దాదాపు ఒక రెండు మూడు నెలలు పట్టే అవకాశం ఉంది అనేది కూడా నిపుణులు చెబుతున్నమాట దీంతో ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం నుంచి ఎటువంటి సపోర్ట్ కోరుతున్నారు అనేది ఒకవేళ నిజంగా కేంద్రం సపోర్ట్ ఇస్తుందా మూడు రాజధానుల అంశంలో ఒకవేళ మద్దతు కోరుతున్నారు కాబట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని తరలింపు విషయంలో కేంద్రం సహాయం చేయాలి అనేది ఆల్రెడీ ప్రధాని నరేంద్ర మోడీ గారి భేటీలో ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అయితే ఒక ప్రచారం అయితే జరుగుతోంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సాయం చేసే ఆలోచనలో కేంద్రం ఉందా లేదా ప్రధానంగా ప్రధాని మోడీ గారు ఇందులో ఇన్వాల్వ్ అవుతారా లేదా అనేది ఇక్కడ ఒక వ్యక్తం అవుతుంది ఎందుకంటే పార్లమెంట్లో వైసీపీ నుంచి కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందాయి కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కేంద్రం నుంచి ఈ రాజధాని ఏర్పాటు విషయంలో మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో ఎటువంటి హెల్ప్ దొరికే అవకాశం ఉంది అనేది ఒక పక్క ఏమో తెలుగుదేశం పార్టీ మాత్రం ఏదో విధంగా మూడు రాజధానులను అడ్డుకోవాలని విధాల ప్రయత్నం అయితే చేస్తుంది కేంద్రంలో టీడీపీకి అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పరిచయాల నేపథ్యంలో కాస్త కోస్తూ అడ్డుకునే ప్రయత్నాలు ఎక్కువ అవుతున్నాయి అనేది అయితే ఇక్కడ కేంద్రం హెల్ప్ కనుక దొరికితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం సక్సెస్ అవుతుంది వర్కౌట్ అవుతుంది అనేది మరి ఈ విషయంలో మూడు రాజ్యాల విషయంలో కేంద్రం ఎంతవరకు సహకారం అందిస్తుంది అనేది అతి కొద్ది రోజుల్లోనే తేలిపోయే అవకాశం ఉంటుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు చూడాలి ఫైనల్గా ఏం జరుగుతుందో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి